గోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో స్వర్గీయ శ్రీ దొమ్మ వెంకటరాజు పొలం నందు గిరిదుర్గం వద్ద స్వయంభూలింగం అమ్మవారి దర్శనం జరిగింది. అప్పటి నుంచి అక్కడ అమ్మవారికి స్వామివారికి ప్రతి పౌర్ణమికి అమావాస్యకు పూజ చేసి అన్నసంతర్పణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లోక కళ్యాణార్థం దొమ్మ వెంకటరాజు కుమారుడు దొమ్మ సూరిబాబు మరియు మల్లెపల్లి గ్రామ ఉప సర్పంచ్ దొమ్మ శ్రీను ఆధ్వర్యంలో కాశీ నుంచి వచ్చినటువంటి అఘోర గురువు శివస్వామి ఎస్పీ వారి శిష్యబృందం చేతుల మీదుగా సోమవారం పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార నవరత్నాలు రుద్రాక్ష అటుకులు సింధూరం విభూతి మొదలగు 108 ద్రవ్యాలతో మహారుద్రాభిషేకం చేయడం జరిగింది. ఆ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగింది. దొమ్మ సూరిబాబు మల్లెపల్లి గ్రామ ఉప సర్పంచ్ శ్రీను మాట్లాడుతూ శ్రీ గిరిదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో లోక కళ్యాణార్థం మహారుద్రాభిషేకం జరిపించడం మా పూర్వజన్మ సుకృతమని రుద్రాభిషేకం అనంతరం అఖండ కోటి దీపోత్సవం ఘనంగా జరిగిందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జగంపేట నియోజకవర్గ వైసీపీ సీనియర్ నేత జ్యోతుల రామస్వామి గండపల్లి మండల పరిషత్ అధ్యక్షులు చల్లగల్ల దొరబాబు ఉప్పలపాడు సర్పంచ్ అడబాల ఆంజనేయులు మురారి ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఇతర గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు జగంపేట నియోజకవర్గం వైసీపీ నాయకులు మరియు ఆలయ గురువులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసి మా ఎమ్మెల్యే గారికి అలాగే మీడియా వారికి పెద్దల మా రామస్వామి గారికి రాజకీయ నాయకులకి ఈ కార్యక్రమం అతి చేసిన మా ఎస్పీ గురువుగారికి ధన్యవాదాలండి. ఈ మల్లెపల్లి గారం కేక అప్పలపల్లిలో మా గురుగారు అంటే ఎస్పీ గురుగారు శ్రీ ఆయన అఘోరాన్ని కాశీ నుంచి వచ్చారు. ఆయన అఘోర గురుగారు ఆయన తలపెట్టిన మహారుద్రాభిషేకానికి అందరూ వచ్చి ప్రతి ఒక్కరు జయప్రదం చేశారు. వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. గురువుగారు ఈ కార్యక్రమం ఎంత తలపెట్టారంటే మొత్తం అందరూ ఈ చుట్టుపక్కల అన్ని బాగుండాలి క్షేమ ఉండాలనేది ఆయన తపనతోనే మేము తపనంతా ఆయనే మా గురువుగారు ఆయన మొత్తం ఈ కార్యం పని చేశారు. మరీ మరీ ఆయనకి నిజంగా మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను గురువారు. ఇంత అంత ఇంత వెలుగు తీసి వచ్చిన గురువారికి మళ్ళీ ధన్యవాదం చెప్పుకుంటూ సెలవు చేసుకుంటున్నాను.